मुनुगोडु बीजेपी अभ्यर्थि कोमट्रेड्डि राजगोपाल रेड्डी चंडूरु रिटर्निंग अधिकारी आफीसुलो रेंडु सेट्ल नामिनेशन दाखल चेशारु। राजगोपाल रेड्डितो पाटु विवेक वेंकटस्वामि, कपिलवाय दिलीप कुमार, राजगोपाल कुमारुडु संकीर्त रेड्डितो कलिसि ఈ నామినేషన్ దాఖలు చేశారు। ఈ కార్యక్రమానికి బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు। కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రఘునందన్ రావు, స్టీరింగ్ కమిటీ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, ఇటల రాజేందర్ సహా పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు। ఫామ్ హౌస్ లో పడుకున్న కేసీఆర్ ను లంకెలపల్లి దాకా గుంజుకొచ్చామని బండి సంజయ్ అన్నారు। ఈ ఎన్నిక తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేదన్నారు। డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రుణమాఫీ జరగాలంటే జనం బీజేపీని గెలిపించాలన్నారు। ఒక్కో ఓటుకు 40,000 రూపాయలు ఇచ్చి మంత్రులను కేసీఆర్ పంపించాడని సంజయ్ ఫైర్ అయ్యారు। మంత్రులు మందు చిందులతో మీటింగులు పెడుతున్నారని విమర్శించారు। కేసీఆర్ పాస్పోర్ట్ల బ్రోకర్ అని ఆరోపించారు। ఇక అప్పులు కట్టకపోతే కేసీఆర్ రతాన్ని గుంజకపోయారని, కేసీఆర్ కారును మంజీరా బ్యాంకు వాళ్ళు తీసుకెళ్లిపోయారన్నారు। మునుగోడుతో కేసీఆర్ పతనం మొదలైందన్నారు రాజగోపాల్ రెడ్డి। కేసీఆర్ అవినీతి సొమ్మును మోడీ, అమిత్ షా కక్కిస్తారన్నారు। దమ్ముంటే మునుగోడు నుంచి కేసీఆర్ పోటీ చేయాలని సవాల్ విసిరారు।